మెదక్ జిల్లా నర్సాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు గణిత టెస్ట్ లో పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గణిత కన్వీనర్ సామ్యానాయక్, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, సత్తుకొండ శ్రీనివాసరావు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇట్లాంటి మీటింగ్లు అన్ని. సో ఈ రోజు కూడా మనం మ్యాథ్స్ ఫెస్ట్ కండక్ట్ చేసినాం. ఈ కండక్ట్ చేసిన దాంట్లో కొంతమంది గెలుస్తారు, కొంతమంది గెలవలేకపోతారు. కానీ గెలవలేదు అని మాత్రం ఎవరు బాధపడకూడదు. ఎప్పుడైనా మనం ప్రయత్నం చేసినామా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ప్రయత్నం చేస్తాం, రెండోసారి ప్రయత్నం చేస్తాం, అట్లా ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గెలుస్తాం. మీ అందరికీ తెలుసో తెలియదు, అబ్రహం లింకన్ అని మన అమెరికా ప్రెసిడెంట్, ఆయన ఎలక్షన్లో పోటీ చేయడానికి 18 సార్లు పోటీ చేసిండు. 18 సార్లు ఓడిపోయాడు ఆయన. 18 సార్లు ఓడిపోయినా కూడా ఆయన నిరుత్సాహపడలేదు. మళ్ళీ పోటీ చేసి ఎలక్షన్లకు పోయి ఫస్ట్ ఒక చిన్న పోస్ట్ తీసుకున్నాడు. కానీ అలాగే ఎదుగుతూ లాస్ట్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిండు. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యిండు. సో అది కూడా ఒక చారిత్రాత్మక మన ప్లాట్ఫామ్లో మనం నిరూపించుకోవడానికి మనకు ఛాన్స్ అనేది దొరుకుతుంది. రీసెంట్గా మనం ఒక సైన్స్ ఫెయిర్ చేసినాం, డిస్టిక్ మెదక్ డిస్టిక్ మొత్తంలో సైన్స్ ఫెయిర్ చేసినాం. ఆ సైన్స్ ఫెయిర్ ఏంటంటే మనం ప్రతి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు, ఒక మోడల్ స్కూల్ కానీ, ఒక జిల్లా పరిషత్ స్కూల్ కానీ, ఒక ప్రైవేట్ స్కూల్ కానీ. సో అక్కడ ప్లాట్ఫామ్ ఏం జరుగుతుందంటే ఆ స్కూల్కి ఈ స్కూల్కి మీరు కంపారిజన్ మీకు తెలుస్తుంది. ఆ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, ఈ స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు, మా డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అనేది ఏంటంటే మనకు తెలుసుకోవాలి. మనం ఇది ఓడిపోయినాము, ఓటము గెలుపును ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా మనం ప్రయత్నం చేయాలి. మీరందరూ స్టూడెంట్స్ ఇక్కడ మీరందరూ వచ్చింది ఎందుకు, చదువుకోవడానికి వచ్చారు మీరందరూ. కాబట్టి మన ఓన్లీ గోల్, మనం ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోవాలి. మనం చదువుతున్నాం, మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మనల్ని ఇక్కడికి పంపిస్తున్నారు. సో మన పేరెంట్స్ అందరూ మన మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి మనం మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు సాధిస్తే మన పేరెంట్స్ ఎంతో సంతోషపడతారు. కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే కష్టపడి చదవాలి. కష్టపడి చదివి ఉత్తీర్ణులైపోయి మంచి ర్యాంకులు తీసుకోగలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ మీకున్న టీచర్లు కూడా ప్రైవేట్ స్కూల్ల కంటే కూడా చాలా మంచి టీచర్లు. మీరు ఇక్కడ ఉన్న టీచర్లు ఏంటంటే మీకు స్పెషల్గా డిజైన్ చేసి పంపించే టీచర్లు, ప్రొఫెషనల్ కోర్సులు అన్ని డిజైన్ చేస్తారు, బీఈడి డిఈడి అని.